సుమిత్ర కైకేయి ముగ్గురు ముద్దుగా వెంచిరోయమ్మ, ఓహోయమ్మ మురిపంగ వెంచిరోయమ్మ. చదువు సంధ్యాలన్నీ సక్కంగా నేర్సిండ్లు, విలు విద్యలారి దేవిండ్లు, రాజులు యుద్ధ విద్యలు నేర్సిండ్లు. విద్య నేర్పిన గురువు విశ్వామిత్రుడు యాగానిగా పాడమండు, రాకాశి అడవిలదిరు గంగ హనుమంతుడెదురొచ్చి సాయ
వచ్చిండు. ఆనడి సంద్రన వానర సైన్యము వంతెనను గట్టినాదో, లంకపైకి యుద్ధముకు బయలెల్లినాదో. పది తలల రావణుణ్ణి పడగొట్టి రాముడు యుద్ధంలో గెలిసిండు చూడు. రామయ్య సీతమ్మ నడిపించినాడు. మాయాదారి జనము మాటలు మనకేలా అక్కిల దూకి రమ్మండో. సీతమ్మ పువ్వులేసి వచ్చిందో. ఆ సీతారాములు అయోధ్య జయరంగ రాజ్యమే మురిసిపోయిందో. రామయ్య ఉతికేటోడుతుకక ఊకేనే ఉతుకక ఏమని మాటలంటాడు మళ్ళీ రాజు. ఏమేమి మాటలంటాడు? లంగ సీతను వట్టి, దొంగ సీతను వట్టి, రమణి బొమ్మను వట్టి రాముడెట్లేలుతున్నాడు. రామయ్య దేవుడెట్లేలుతున్నాడు? ఆకాశం ఓయేటి గాలి దేవుడొచ్చి, ధూళి దేవుడొచ్చి రామయ్య చెవులేసినాడు. ఆ మాట రామయ్య చెవులేసినాడు. సాకలి మాటకు మనిసిరిగి రాముడు లక్ష్మణనే పిలిచినాడు. రామయ్య ఏమంట ఎప్పుతున్నాడు? రాజ్యమే ఇడువాన, రాణినే ఇడువాన, రాజుగా నేనుండనండు. లక్ష్మణ నువ్వు రాజువై పాలించమండో. అన్నవు నువ్వుండ రాజును నేనెట్లా, రాజ్యమే నాకద్దు అండో. లక్ష్మణ మన్నించమని వేడుతుండో. అట్లయితే లక్ష్మణ నీ వదిలే సీతను అడవిల దింపి రమ్మండో. రామయ్య జడ లేకుండా ఇడిసి రమ్మండో. అయ్యయ్యో రామయ్య ఇది ఏమి గోసంటూ సీతమ్మ తావుకెళ్ళిండో. లక్ష్మణ సీతమ్మ తావుకెళ్ళిండో. ఎన్నడు రానోడు నా మరిది లక్ష్మయ్య, నామాలుకెందుకొత్తండు. లక్ష్మయ్య నామాలుకెందుకొత్తండు? సంధి పొంది ఉడిసి జవ్వాయి వరిపించి, ముంగిళ్ళు ఉడిపించి ముత్యాలు వరిపించి, ములకున్న కురిసీలు ముంగట వేయించి కూసుండు లక్ష్మయ్య. కురిసి పీటల కొరిగి రామ సోద్యమే చెప్పరాదా? లక్ష్మయ్య నువ్వు దేవ సోద్యమే చెప్పరాదా? ఎత చెప్ప నేనొత్తే కథ చెప్పమంటావు, ఏమీ చెప్పను వదినే గారు. వదినే గారు ఏమీ చెప్పను వదినే గారు. నల్ల నల్లని వాడు నా అన్న రాముడు, నీ పుణ్య పురుషుడు కానరని గట్లల్లా, కండ్రిచి మెండ్రిచి అరిటాకుడల్లల్లా, ఆనుమలు దెమ్మన్నాడు దినే. వదినే గారు ఆనుమలు దెమ్మన్నాడు దినే. కంటికి సాటున కన్నీళ్ళ నాపుక, సీతమ్మ రథమెక్కి రంగ. లక్ష్మణ కారడవికి చేరినాడు. మన్నించు అది నమ్మ మంది మాటలకు రామయ్య కలత చెందిండు. వదినమ్మా నిన్ను అడవిల దింపి రమ్మండు. అయ్యయ్యో రామయ్య నాదేమి రాతయ్య, ఏనాడు సుఖపడి తినయ్యా. రామయ్య నీ ఎడబాటులెట్లుందునయ్యా? నిండు గర్భి నన్న జాలి లేకపోయే, కడినాథుడెట్లయితివయ్యా? రామయ్య అంటూ సీతమ్మ సొమ్మ సిల్లిందో. Thank you.
కథ తెలిపి నిండు గర్భిణిని నేనే విజయ్యను అయ్యా మునివర్యా కుశులని పేరు పెట్టి వాల్మీకి విద్యా బుద్ధులు నేర్పిండు. రాజ్యక్షేమం కొరకు శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసి రామయ్య అశ్వాన్ని వదిలిపెట్టిండు. తోటి పిల్లలతో నీ ఆటలాడు కుశల కంటబడేనమ్మా అశ్వం తాళ్ళతో బంధించినారు. అశ్వాన్ని బంధించిరన్న వార్త విని కోపంతో ఊగిపోతుండో రామయ్య విడిపించ బయలుదేరిండో. బంధించింది వీరులు కాదు పిల్లలని చూసిండో రామయ్య. చేర వస్తున్న రామయ్య తండ్రికి దూరంగా జరిగినదమ్మా సీతమ్మ మన్నించు స్వామి అంటందో. నీ వారసులను నీచంత చేర్చిన సెలవీయమంటున్నదమ్మా సీతమ్మా.